చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పేరు గతంలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అయితే ఆ పార్టీ చెప్పుకునేది ఆయన చెప్పుకునేది చాలా సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కరెక్టే నిజమే పొలిటికల్గా కూడా ఆయనకి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పుకోవడంలో తప్పేం లేదు కాకపోతే అదే టైంలో ఆయన మీద వచ్చే విమర్శలు కానివ్వండి రాజకీయంగా వ్యవస్థలను వాడుకోవడంలో ఆయనకు చేతనైనంతగా ఎవరికి చేత కాదు అనేది అంత అద్భుతంగా వ్యవస్థలను వాడుకుంటారు ఉపయోగించుకుంటారు రాజకీయంగా అనేది పేరుంది అంత సీనియార్టీ ఉన్నప్పుడు అటువంటి పేర్లు రావడం సహజమే రాజకీయాల్లో దాన్ని కూడా ఎక్కడ పట్టడానికి ఏమీ లేదు కాకపోతే ప్రధానంగా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద ఆయన మాట్లాడుతున్న మాటలు చేస్తున్న విమర్శల విషయంలో మరొక్కసారి వ్యవస్థల్ని వాడుకున్నంత చంద్రబాబు గారు వాడుకున్నంతగా ఎవరూ వాడుకోలేరు అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఏంటి దానికి దీనికి లింకు అనేది మొదటగా నాకు అర్థం కాలేదు అసలు విషయం ఏంటి అనేది చూస్తే కనుక చాలా వరకు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీఏ కోర్టు నుంచి చాలా చిక్కులు ఎదుర్కొంటుంది కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా సేఫ్ జోన్లో ఉంది అనేది అంటే అలాగని చెప్పి ప్రతిపక్షం కూడా చిక్కులు ఎదుర్కోవాలంటే అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ మీద పిల్లలు దాఖలు అవుతున్నాయి కాబట్టి వీళ్ళు చిక్కులు ఎదుర్కొంటున్నారు వీళ్ళ న్యాయస్థానాల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వీళ్ళకి అయితే చంద్రబాబు గారి విషయంలో ఎందుకంటే ఆయన చాలా వరకు సహజ సిద్ధాంతాలను నమ్ముతారంటారు సహజ సిద్ధాంతాలను వదిలేసి ఇప్పుడు కొత్త రూటు వెతుకుతున్నారు అనే చర్చ మొదలైంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ని చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా వాడుకున్నారంట ఆ రోజు అప్పట్లో వైసీపీ కార్యకర్తల మీద కేసుల మీద కేసులు పెట్టి ప్రతి వివాదంలోనూ ఏదో వివాదంలో చాలామందిని అప్పట్లో కేసుల్లో ఇరికించి పోలీస్ రాజ్యం అన్నట్లుగా అప్పుడు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి అది గతం కానీ ఇప్పుడు చూసుకుంటే అదే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదే చంద్రబాబు గారు వ్యతిరేకత వ్యక్తం చేయడం నిందలు వేయడం ఆరోపణలు చేయడం విమర్శలు చేయడం వాస్తవానికి ఈ రెండు కంపేర్ చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అద్భుతం పోలీసులు తీరు అద్భుతం పోలీసులదే రాజ్యం అన్నట్టు కేసులు పెట్టించడం వాళ్ళని లోపల వేయించడం ఇప్పుడు పోలీసులను తప్పు పట్టడం పోలీసులు ఏం చేసినా తప్పు అని మాట్లాడడం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక లా అండ్ ఆర్డర్గా చూడాలి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి వాళ్ళకి లేఖలు రాయడం వాళ్ళ స్పందించలేదన్నా ఒకవేళ వాళ్ళు ఏమన్నా అడిగితే ఆధారాలు చూపించండి అని చెప్తే దానికి రెస్పాండ్ కాకపోవడం అలా అడిగితే వాళ్ళ మీద ఆరోపణలు చేయడం నిందలు వేయడం ఇదంతా ఎటువంటి రాజకీయం ఇదేనా నలభై ఏళ్ళ ఇండస్ట్రీకి అర్థం పోలీస్ డిపార్ట్మెంట్ని అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా చూడాలా అనేదే ఇప్పుడు ప్రధానంగా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి అంటే ఇదేదో జరిగిపోతుందని పోలీస్ డిపార్ట్మెంట్కి లెటర్స్ మీద ఆయన లెటర్ రాయడు ఆ రోజులు ఒకసారి గుర్తుకు తీర్చుకోవాలి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నారు కాబట్టి ఎవరు అధికారంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్గా చూడాలి కానీ వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి కానీ వాళ్ళకి అడ్డు తగిలి వాళ్ళ మీద నిందలు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి అలాగే కొంతమంది రాజకీయ పరిశీలికల నుంచి కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ నిజంగా ఆధారాలు ఇచ్చి వాళ్ళకి వాళ్ళేం చేయకపోతే అప్పుడు వాళ్ళని ఏదైనా అన్నా విమర్శించినా వాళ్ళ మీద ఆరోపణలు చేసినా ఓకే ఆధారాలు వాళ్ళు ఇమ్మని అడుగుతున్నా సరే ఆధారాలు చూపించకుండా వాళ్ళ మీద విమర్శలు చేయడు నిందలు చేయడు లెటర్ రాసేసి దాని మీద యాక్షన్ తీసేసుకోవాలనడం ఇది అంత ఇది ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి మరి దీనికి టీడీపీ నుంచి అన్న సమాధానం వస్తుందా ఏంటనేది చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్